ఈ సందర్భంగా నేను మూడు విషయాలు మాత్రం చెప్పదలుచుకున్నాను. ఒకటి, వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు, గౌరవ ముఖ్యమంత్రి గారు మా ఆరాధ్య నాయకుడిని అడుగుతూ ఉన్నా, అన్నా మీరు నిష్పక్షపాతంగా చర్యలు చేపట్టడం అంటే ఇక్కడ పక్షపాతంగా చర్యలు చేపట్టారు. ఓదార్పు యాత్ర నాటి నుంచి మన జెండా మోసిన శ్రీకాంత్ రెడ్డి ఇంట్లో శ్రీకాంత్ రెడ్డి భార్య పట్ల అత్యంత అమానుషంగా ప్రవర్తించారు. ఆ అమ్మాయి రాత్రి 12 గంటలకి ఎస్టీ ఆఫీస్కి వెళితే పలకరించే దిక్కు లేదు, పోలీస్ స్టేషన్కి వెళితే ఎటు ఉండదు ఆ టైంలో, ఎవరు తెలుసు రైట్లు తప్ప. లాస్ట్కి 4 గంటల సేపు ఆ అమ్మాయి పోలీస్ స్టేషన్ కూర్చోవలసింది. ఇది న్యాయమా? అర్ధరాత్రి 12 గంటలకి 20 అపార్ట్మెంట్ కొట్టాల్సిన అవసరం ఉందా? దీని వెనక ఏం జరిగింది? ఎస్పీ గారికి నా మీద, శ్రీకాంత్ మీద, నెల్లూరు రూరల్ నియోజకవర్గ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతల మీద కక్ష లేకుంటే ఎందుకు ఈ విధంగా చేస్తారో మీరు ఆలోచన సాగించండి అన్న. అందుకే జగనన్న, నాకు రాజకీయ జన్మనిచ్చింది మీరు. నా తల్లి తండ్రి జన్మనిస్తే నాకు రాజకీయ జన్మనిచ్చింది మీరు. మీరు ఇచ్చిన అవకాశాన్ని నెల్లూరు రూరల్ ప్రజలు స్వాగతించారు. కాబట్టి నేను మీకు విధేయుణ్ణి, నెల్లూరు రూరల్ ప్రజలకి విధేయుణ్ణి. మనసా వాచా కర్మ. ఏ రోజు తెలుగుదేశం పార్టీ ప్రభుత్వంలో కొంతమంది ప్రబుద్ధుల్లో చీకట్లో చంద్రబాబు నాయుడు గారి కాళ్ళు నేను పట్టుకోలా. తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నప్పుడు చీకట్లో చంద్రబాబు నాయుడు కాళ్ళు నేను పట్టుకోలా. నిక్కచ్చిగా, నిజాయితీగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కోసం నిలబడ్డా. ఆ రోజు వేధింపులకు గురి చేశారు, భయపడలా. ఈరోజు కూడా మానసికంగా శారీరకంగా వేధింపులకు గురి చేస్తున్నారన్న, ఇది ఎంతవరకు సమంజసం మీరు ఆలోచన చేయండి. అందుకే మేము అడిగేది ఒకటే జగనన్న, మీరు నిష్పక్షపాతంగా చేయమని ఆదేశాలు ఇస్తే ఇక్కడ పూర్తి పక్షపాతంగా జరిగింది. అందుకు కారణాలు ఏమిటో నాకు రకరకాల అనుమానాలు. ఎందుకంటే వెంకటాచలం మండలం నాయకుడు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుడు కాకాడి గోవర్ధన్ రెడ్డి గారి కుడిభుజం పోలీస్ స్టేషన్కి వెళ్ళి దగ్గరుండి కేసు పెట్టించడం, పోలీసులు ఏదైనా దబా ఇచ్చి చూడటం, అది ఒక అనుమానం. రెండోది, ఇటీవలే నారాయణ విద్యా సంస్థల మీద, శ్రీ చైతన్య మీద, కార్పొరేట్ విద్యా సంస్థల మీద నేను ఉద్యమం ప్రారంభించా, ప్రభుత్వ నియమాలు అమలు చేయించాలని చెప్పని. ఈ ఎస్పీ గారు ఎవరో కాదన్నా, ఎన్నికల 6 నెలల ముందు నారాయణ గారు, సోమిరెడ్డి గారు వేసుకున్న మనిషి. మీరు ఆలోచన చేయండి అన్న, రాజకీయాల్లో మీకు నేను చెప్పాను తురుణి కాదు. ఎన్నికలు వచ్చేటప్పుడు ఎవరైనా సరే, మనమైనా తెలుగుదేశం వాళ్ళైనా, ఎవరున్నా అధికారంలో ఉంటే ఏం చేస్తామంటే మంచి ఆఫీసర్లు అంటే అనుకూలంగా ఉండే వేసుకోవాలి చూస్తారా? అలాంటి అనుకూలంగా ఉండే అధికారి అన్న ఈ ఎస్పీ గారు. ఆ ఎస్పీ గారికి మీద నేను స్వయంగా కలెక్టర్ గారికి కంప్లైంట్ చేశానా, డీజీ గారికి కూడా కంప్లైంట్ చేశానా, విధంగా ఇబ్బంది పెడుతున్నాడని చెప్పని. ఈరోజు మీరు ఇచ్చిన అవకాశాన్ని నిష్పక్షపాతంగా విచారణ జరిపించుంటే నేను సంతోషించిన వాడిని. పూర్తి పక్షపాతంగా జరిగిందన్న. మీరు ఒక కమిటీ వేయండి అన్న, నిజ నిర్ధారణ కమిటీ. ఎంపీడీఓ సర్ల గారు లేదా జిల్లా ఎస్పీ గారు నా మీద పెట్టిన కేసులో ఏ ఒక్కటి వాస్తవం ఉన్నా, ఏ ఒక్కటి వాస్తవం ఉన్నా నన్ను పార్టీ నుంచి శాశ్వతంగా షోకాజ్ కూడా లేకుండా, సస్పెండ్ కూడా లేకుండా బహిష్కరించండి అన్నా.